ఓం శాంతి. అక్టోబర్ 15, 75 అవ్యక్తమురళి నుండి శివబాబా తెలియచేసిన విశేషమైన పాయింట్స్. సంపూర్ణ నిర్వికారిగా అంటే సర్వ వికారాలు సర్వవంశ సహితంగా అంశ మాత్రంగా కూడా అంటే సంకల్పం మరియు స్వప్నంలో కూడా ఉండకూడదు. ఇటువంటి వారినే సంపూర్ణ నిర్వికారి అని అంటారు. అలాగే మర్యాద పురుషోత్తములు అంటే ప్రతి గంటకు ప్రతి సంకల్పం ప్రతి సెకండ్ మరియు ప్రతి అడుగు శ్రీమాతానుసారంగా ఉండాలి. ఒక్క సంకల్పం మరియు ఒక్క అడుగు కూడా ఈశ్వరీయ మర్యాదకు అవతల ఉండకూడదు. అమృత వేళ నుండి రాత్రి నిద్రించే వరకు ప్రతి అడుగు మర్యాదానుసారంగా ఉండాలి. స్మృతి, వృత్తి మరియు దృష్టి సదా మర్యాదానుసారంగా ఉండాలి. ఇలా మర్యాద పురుషోత్తములుగా కావాలి. అలాగే డబల్ అహింసకులు అనగా అపవిత్రత అంటే కామమనే మహాశత్రువు కలలో కూడా యుద్ధం చేయకూడదు. సదా సోదరులు అనే స్మృతి సహజంగా మరియు స్వతహాగా స్మృతి స్వరూపంగా ఉండాలి. ఇలా డబల్ అహింసకులుగా ఉన్నవారు ఆత్మహత్య యొక్క మహాపాపం కూడా చేయలేరు. ఆత్మహత్య అంటే మన యొక్క సంపూర్ణ సత్వ ప్రధాన స్థితి నుండి క్రిందికి పడిపోయి మనల్ని మనం హత్య చేసుకోవటం. పైనుండి క్రిందికి పడిపోవటమే హత్య. ఆత్మ యొక్క అసలైన గుణస్వరూపం మరియు శక్తి స్వరూపం నుండి క్రిందికి రావటం, విస్మృతిలోకి రావటం కూడా పాప ఖాతాలోకి జమ అవుతుంది. ఇలా ఆత్మని హత్య చేసుకున్నవారు అంటే ఆత్మ యొక్క స్థితిని హత్య చేసుకున్న వారిని మహాపాపి అని అంటారు. ఇటువంటి అహింసక ఆత్మగా కావాలి. ఆత్మ యొక్క స్థితిని హత్య చేసుకోకూడదు. బాబా ద్వారా లభించిన దివ్య బుద్ధి లేదా దివ్య వివేకాన్ని లేదా ఈశ్వరీయ వివేకాన్ని మాయకు వశమై పరమతానికి వశమై చెడు సాంగత్యానికి వశమై పరిస్థితులకి వశమై ఈశ్వరీయ వివేకాన్ని అణిచిపెడుతున్నారంటే ఆ వివేకాన్ని హత్య చేసినట్లే కదా. దివ్య బుద్ధిని హత్య చేస్తున్నారు, ఆ తర్వాత అరుస్తున్నారు. అనుకోలేదు కానీ చేసేశారు, వద్దనుకున్నా అయిపోయింది. అంటే ఇది ఈశ్వరీయ వివేకాన్ని హత్య చేయటం. అలాగే అసత్యం మాట్లాడటం, దొంగతనం చేయటం, మోసం చేయటం వీటిని కూడా హింస లేదా మహాపాపం అని అంటారు. అయితే బ్రాహ్మణాత్మలైన మీరు ఏం దొంగతనం చేస్తున్నారు? శూద్రుల స్వభావ సంస్కారాలు లేదా మాటలు, ఎవరి పట్లైనా భావనలు బ్రాహ్మణులుగా అయిన తర్వాత కూడా కార్యంలోకి వస్తున్నాయి అంటే శూద్రులు వస్తువుల్ని దొంగతనం చేసినట్లే కదా. ఇవి బ్రాహ్మణులు వస్తువులు కాదు, ఇతరుల వస్తువులు ఉపయోగించుకోవటం. అనగా బ్రాహ్మణులుగా అయిన తర్వాత అసురి శూద్ర స్వభావాన్ని ధారణ చేయటం. అలాగే అసత్యం ఎలా మాట్లాడుతున్నారు? మేము నిమిత్తులం, అన్నీ నీవే బాబా, తనువు, మనస్సు, ధనం అన్నీ నీవే అంటున్నారు. మరలా మోహానికి వశమై నడుస్తున్నారు. నేను అనుకోవటం
లేదా నాది అనుకోవటం ఇది అసత్యం మాట్లాడటమే కదా. నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే మాట్లాడతాను మరియు నీతోనే సర్వ సంబంధాలు నింపుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కానీ ప్రత్యక్షంలో ఇతర ఆత్మలతో కూడా సంబంధ సంప్రదింపులు పెట్టుకుంటున్నారు. బాబా స్మృతికి బదులు ఇతరుల స్మృతి కూడా చేస్తున్నారు. ఇది కూడా హత్య అయింది కదా. నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అనే ప్రతిజ్ఞ నిలుపుకోవడం లేదు అంటే అసత్యం చెప్పినట్లే కదా. ఇక బాబాని ఎలా మోసం చేస్తున్నారు? అన్నిటికన్నా పెద్ద మోసం స్వయానికి చేసుకుంటున్నారు. అన్నీ తెలిసి అంగీకరిస్తూ కూడా స్వయం శ్రేష్ట ప్రాప్తి నుండి వంచితమైపోతున్నారు. ఇలా మోసపోయి దుఃఖాన్ని పొందుతున్నారు. దీంతోపాటు బ్రాహ్మణ పరివారంలో కూడా మోసం చేస్తున్నారు. చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, తమ బలహీనతలన్నీ కూడా దాచిపెట్టుకుంటున్నారు. బయటకి తమ పేరుని గొప్పగా రుజువు చేసుకోవడానికి స్వయాన్ని మంచి పురుషార్థిగా రుజువు చేసుకుంటున్నారు. ఇలా ఇతరులని మోసం చేస్తున్నారు, స్వయం మోసపోతున్నారు. ఏదైనా పొరపాటు చేసి దాచిపెట్టడం కూడా మోసమే. కనుక ఇప్పుడు మీరు డబల్ అహింసకులు, పుణ్యాత్మ లేదా మహానాత్మగా కావాలి. ఏ రకమైన పాపం మీ ద్వారా జరగకూడదు అటువంటి అహింసకులు కావాలి అని శివబాబా తెలియజేస్తున్నారు. ఓం శాంతి.